తనను మేము చెప్పినప్పటికీ నీకు రామాయణంలో ఎవరు చెప్పేస్తారు? గురుపీఠినులందరూ ఎవరు రామాయణంలో చాలా చక్కగా రామకథ శ్రవణం చేసేవారు. హనుమాని ఇంతలో హనుమానే కదా, హనుమాన్కి ఎప్పుడైతే శ్రీ రాముని గారు అన్నారు నాతో పాటు సాకేతాం తెచ్చాయంటే హనుమాన్ ఏమన్నాడు, ఎక్కడైతే రామకథ జరుగుతుంది నేను అక్కడ ఉంటాను, నేను రామకథ వింటాను. దానికి నిజంగా ఒక దృష్టాంతం ఉంది. మహారాష్ట్రలో ఒక భక్తుడు ఉండేవాడు ఏకనాథ్, చాలా ఫేమస్. తను చాలా చక్కగా రామకథను చెప్పేవారు. చెప్పినప్పుడు హనుమాన్ ఏంటంటే చెట్టుకొని ఎక్కి ఆ రామకథని రోజు వినేవాడు. ఒకరోజు అశోక నాటిక వృత్తాంతం వచ్చింది. అయితే ఏకనాథ్ అంటున్నారు అశోక వాటిక చాలా అందమైన వాటిక, ప్రజలన్నీ తెల్లగా ఉన్నాయి, తెల్లరంగు ప్రజలు ఉన్నాయి. అండ్ సీతమాత చెట్టు కింద కూర్చుని నిలబడుతున్నారు. శ్రీ కళ పూర్తి అయినప్పుడు చాలా బాగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు. కాకపోతే చిన్న తప్పు, అశోక వాటికలో పువ్వులు ఎర్రరంగు కాదండి, అంటే తెల్లరంగు కాదండి, ఎర్రరంగులో ఉన్నాయి. నాట్ వైట్ ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్. అప్పుడు ఏకనాథ్ గారు, కాదండి వైట్ ఫ్లవర్స్. లేదండి నేను చెప్తున్నాను కదా రెడ్ కలర్ ఫ్లవర్స్. దాని ఇద్దరు నేను ఆదిస్తూ ఉంటే ఏకనాథ్ అంటారు మీరెందుకు మాత్రం ఆదిస్తున్నారు, పుస్తకంలో ఏమైతే రాసి ఉంది నేను అదే కదా చెప్తున్నాను. హనుమాన్ అమ్మారు పుస్తకాలతో రాసిన సంబంధం ఏం లేదు, నేను ఎవరు అక్కడ ఉన్నాను, నేనే హనుమాను. అప్పుడు ఈయన ఆశ్చర్యపరావునా, కానీ ఆయన ఆయన ఎక్కడ ఆయన చచ్చట్లు పెట్టలేదండి. ఆయన అన్నారు మీరు హనుమాన్ అనొచ్చు కానీ పుస్తకంలో ఏమి రాసి ఉంది అవే సత్యమే. అప్పుడు హనుమాన్ అన్న సరైన రా నాతో అయోధ్యకు తీసుకువెళ్తాను, సీతమ్మ దగ్గరకు తీసుకువెళ్తాను, సీతమ్మకి అడుగుతాయి. అప్పుడు ఏకనాథ్ చేత పట్టుకొని సాకేద్దామికి వెళ్ళిపోయి తిన్నంగా సీతమ్మ గదిలోపే వెళ్ళిపోయారు. అమ్మా హనుమాన్ చెప్పాను అమ్మా, అమ్మా ఇప్పుడు నేను అశోక నాటికాల్లో ఉన్నప్పుడు అక్కడ ప్రజలన్నీ ఎర్ర రంగులో ఉండే కదమ్మా. అతను సీతమాత హనుమాన్ లోప చూసి కాదు హనుమాన్ అన్ని తెల్ల రంగులో ఉన్నాయి. అప్పుడు హనుమాన్ కుంటున్న మరి ఎంత పెద్ద తప్పు నానందా జరిగింది. అప్పుడు సీతమ్మ అన్నారు కాదులే ప్రభు చాలా కోపంలో ఉన్నావు కదా అందుకోసం నీకన్నీ ఎర్ర రంగులో కనిపించాయి. ఇలా మనం చూస్తే రామాయణంలో ఉన్న ఆచార్య దగ్గర మనం చిన్న చిన్న గుణపాఠాలు నేర్చుకోవచ్చు. మనం చాలానే ఉన్నాం, మనం ఎలా ఉన్నాము మనకి ప్రపంచం అలానే కనిపిస్తుంది. దోషాలు ఉంటాయి మనలే కానీ మనకి ఎదురుదాడులో కనిపిస్తాయి. ఎర్రరంగు కన్నద్దాలు వేసుకుంటాం మనము, మనకి అన్ని ఎర్రరంగు కనిపిస్తూ ఉంటాయి కానీ అది ఎర్రరంగులో లేదు కదా. సో అలా సవన ఆచార్య హనుమాన్ రామాయణంలో కీర్తనం అంటే చెప్పడం, మాట్లాడడం, కీర్తించడం, పెబ్బరడం. రామాయణం గురించి ఎవరు కీర్తించారు? వాల్మీకి. ఆయన రామాయణం రచించారు. ఈ రామ కథ, కృష్ణ కథ, ఈ లీలలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళామంటే భగవంతుడు భగవద్గీతను 9 అధ్యాయంలో ఉన్న 34వ శ్లోకంలో అంటారు, నమ్మిన భవన భక్త మధ్యాజీనా నమస్కృత మనే వేషయుక్త దైవం ఆత్మనా మత్పరాయణ. నా పరాయణ అంటే నన్ను నీ ధ్యానంలో ఉంచుకో, నన్ను పూజించు, నేను నమస్కారం చేయి. ఓకే చేయవచ్చు, కానీ ఆయన చేయడానికైనా ఆయన గురించి ఎంతో కొంత అవగాహన ఉండాలి, ఆయన పట్ల ఆసక్తి ఉండాలి, ఆయన గురించి ఏదైనా తెలుసుకుంటే కదా ఆ ఒక ప్రేమ ఆయన పైన ధ్యానము చేయగలుగుతాము. అందుగురించే కదా భగవంతుడు ఈ భూమ ప్రపంచంలో ఆవిర్భావించి అనేక రకమైన అంతమైన నిలయాలు చేశారు మన మనసుని ఆకర్షించడానికి. అయితే గీతాలో కృష్ణుడు అంటున్నారు పవిత్రనాయ సాధన వినాశాయ చతుష్పతాయ ధర్మ సంస్థాపనాదాయ సంధనాది యుగయుగే, కానీ అది నిజమైన కారణం కాదు. ఆయన ఒకవేళ సాధువుని రక్షించడానికి ఆవిర్భావించారంటే ఆయన ఆవిర్భావించే అవసరం లేదు, సుదర్శన చక్ర పెంపిస్తే చాలే, అది భక్తుల్ని కాపాడుతుంది. ఓహో ఆయన ధర్మాన్ని స్థాపించడానికి వచ్చారో, ధర్మాన్ని స్థాపించడానికి ఆయన ఇచ్చే అవసరం లేదు. మాధవాచార్య రామనుచార్య అలాంటి ఆచార్యుల్ని పంపిస్తే చాలు నేను ధర్మాన్ని స్థాపించేస్తారు. ఓహో అయితే దుష్టుల్ని శిక్షించడానికి ఆవిర్భావించారు, అక్కడ లేదు ఒక కరోనా వైరస్ చాలు, ఒక హార్ట్ అటాక్ డయాబెటీస్ రావడానికి కంసకి ఇచ్చేస్తే చాలు. ఆయన ఎందుకు వచ్చారంటే ఇక్కడ మనోహరమైన మధురమైన అందమైన లీలలు చేసినప్పుడు భక్తులకు మనస్సు ఆయన పట్ల ఆకర్షణ అవుతుందని,
భగవంతుడు ఒక గొప్పత నుండి చూసినప్పుడు శరణాగతి పెరుగుతుంది. భగవంతుడు యొక్క లీలాలే మాధుర్యం చూసినప్పటికైనా ఆసక్తి పెరుగుతుంది. శరణాగతి ఆసక్తి రెండు కలిపితే భక్తి. భక్తి చేస్తున్న బుద్ధభావానికి తిరిగి వెళ్ళగలుగుతామన్నమాట. సో కావాలి అని అందమైన ఈ నెల అందుకోసం భగవద్గీతలో భగవంతుడు అంటాం, జన్మ కర్మ చే మే దివ్యం పూర్వం యో ఇది తత్వత తిక్త దేహం పునరు జన్మం మిగతా మానవతే సంజున. నా నేల గురించి నువ్వు తెలుసుకుంటే అర్థం చేసుకుంటే మళ్ళీ నువ్వు జన్మం తీసుకునే అవసరం లేదు. సో వాల్మీకి కీర్తన ఆచార్య అందు గురించి మధురమైన లీలని రాశారు. రాస్తే మనం చదువుతామో భగవంతు పట్ల ఆకర్షితులు అవుతాం. అయితే శరణ ఆచార్య ఎవరు మీరు చెప్పాలి? శరణ ఆచార్యులు హనుమాన్, కీర్తన ఆచార్యులు వాల్మీకి. స్మరణ శ్రవణ కీర్తన స్మరణ స్మరణ ఆచార్యుల రామాయణంలో ఎవరంటే సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి అనునిత్యం భగవంతుని గురించి స్మరిస్తూ ఉంటున్నారు. ఎప్పుడైతే అశోక వాటికాలో వెళ్ళారు, హనుమాన్ అడిగారు, అమ్మ శ్రీరాముకి శ్రీరాముని వారికి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి, మీరు ఏదైనా చెప్పండి. అప్పుడు అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు చాలా కష్టంలో ఉన్నారంటే అప్పుడు సీతమ్మ తల్లి ఒక మంచి మాట అన్నారు, సుమగణమంత విపత్తి ప్రభు సోయే తద స్మరణ భజన నా అభవే. లేదనమా, ఇది విపత్తి కాదు, నిజమైన విపత్తి ఏంటంటే ఎప్పుడైతే మనం భగవంతుడు నామాన్ని మర్చిపోతామో ఆయన్ని మనం స్మరణం నుంచి తీసేస్తామో అది నిజమైన విపత్తి. నేను ఇక్కడ అశోక నాటికాలతో అన్నిటికైనా నేను శ్రీరాముడిని ఎల్లప్పుడు తెచ్చుకుంటున్నాను. అయితే భౌతిక ప్రపంచంలో ఎప్పుడైనా ఒక్కొక్కసారి మంచి రోజులు ఒక్కొక్కసారి చెడు రోజులు అనే అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. అది తాత్కాలికమైన విపత్తులు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ భగవంతుని నేను మర్చిపోయాను అంటుంది, అదే గొప్ప విపత్తి. ఎందుకంటే భగవంతుని మర్చిపోతే జన్మ మృత్యు జరాలు అది ఒక చక్రంలో వినేమో ఉండిపోతాం శాశ్వతంగా. సో స్మరణ ఆచార్య సీతమ్మ తల్లి ఒక్క నిమిషం కోసం కూడా మనకేంటంటే అంత అనుకూలంగా అంటే చక్కగా మృతి చేసుకుంటాం, టెంపుల్ వెళ్తాము, అంత హ్యాపీగా చేసుకుంటాం. కానీ చిన్న పరిస్థితులు మారుతుంటే భక్తి చేయడానికి ఇష్టపడవు, మన యొక్క వెలలో సమస్య యొక్క బలంలో చిక్కిపోతాం. కానీ సీతమ్మ తల్లి మనం నేర్పిస్తాను ఏంటంటే ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా స్మరణం భగవంతుడి యొక్క స్మరణాన్ని మనం ఎప్పుడు వదలకూడదు. సో శ్రవణం కీర్తనం స్మరణం అర్చనం ఎవరు చేశారో అర్చనం శ్రామాయంలో అర్చనం ఒక ఆచారం ఉంటే శబరిమాత ఎంత చక్కగా ఆమె దగ్గర వెండి సామాన్లు లేదు పూజ చేయడానికి, ఇందులో చేసిన రాజు పెన్లు ఉన్నాయి. కానీ వెనత ప్రేమతో ఇచ్చిందంటే భగవంతుడు దాన్ని స్వీకరించారు ఎంత హ్యాపీగా. మనం వెండి సామాన్లతో పూజ చేయవచ్చు కానీ భావన లేకపోతే భగవంతుడు స్వీకరించరు. భగవంతుడు గీతాను అంటారు, పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ఉపహారితం అశ్నామి ప్రోతాత్మన భక్తతో ఇచ్చావా తీసుకుంటారు. ఖరీదైన సామాన్లు ఎక్కర్లేదు, పత్రం పుష్పం ఫలం తోయన్నీ ఇవ్వే ప్రేమతో ఇవ్వే. అందుకోసం సుమరిదాస్ యొక్క మద్దతు చేసిన ప్రజలు కూడా బాలాజీ స్వీకరించారు. భగవంతునికి కానివ్వాల్సింది మన భావన. అయితే అర్చన ఆచార్య రామాయణంలో సబరిమాత. అలానే సాఖ్యం సాఖ్యం ఆచార్య సుగ్రీవుడు ఎంత ప్రమేభనాలు ఇచ్చినప్పటికైనా తన రాముడ వాళ్ళని వదలలేదు. ఇన్ఫాక్ట్ ఎప్పుడైతే ఆ బారిని తయారైపోయి ఆ బాణరులు అందరినీ లంకలోపల ప్రవేశించినప్పుడు కూడా రాయమేశ్వరుడు చాలా ప్రమేభనాలు పంపించాడు సుగ్రీవుకి మెసేజెస్, హార్ట్ కింగ్డమ్ ఇచ్చేస్తానే నాదైతే వచ్చి అలాంటి ఎన్నో ప్రమేయాలు ఇచ్చినప్పటికైనా సిద్ధమే వస్తుండ్రు రాణంలో వదలలేదు. అది ఇప్పుడు వినడానికి ఈజీగా ఉంది కానీ మన జీవితంలో కూడా నిజంగానే అలాంటి ప్రమేభనాలు వచ్చినప్పుడు ఒక భక్తి మనం వదిలేవచ్చేమో. అండ్ శ్రీ రాముని దగ్గర అప్పుడు ఏమీ లేదు, రావణ దగ్గర ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, మొత్తం లంక ప్రతి బంగారు లంక. కానీ కూడా సుగ్రీవు వదలలేదు. ఈ భౌతిక ప్రపంచంలో అసలు ఎలా ఉంటుందంటే మన దగ్గర అన్ని ఉండకు అందరి హదరి హదరి అంటారు. ఎప్పుడైతే మన దగ్గర అన్ని పెట్టే వేరు అంటారు, మీరు ఎవరండి అని అడుగుతారు కదా. కానీ సుగ్రీవుడు వచ్చే రాణం దగ్గర ఏం లేనప్పుడు కానీ ఆయన వెదల్లేదు, అసలు ఆయనతో పాటు ఉన్నారు. అది నిజమైన సాఖ్యం సాఖ్యం ఆచార్య నేజం అనేది ఇలా ఉండాలి.
కష్టాల పట్ల కేంద్రీకరించి స్నేహం చేసుకోకూడదు. ఎవరితో ఉన్నాం? సో శ్రవణం, కీర్తనం, స్మరణం, బంధనం. ఎవరు చేశారో బంధనం రామాయణం విభీషణ్. పదే పదే భగవంతునికి నమస్కారం చేసేవారు భగవంతుడు ఒక శరణాగతి తీస్తున్నాడు విభీషణ్. అసలు భగవంతుడిని నమస్కారం చూడము అది ఒక చాలా చాలా స్పెషల్ థింగ్. సింపుల్ కాదు. మనం ఏది అనుకుంటాము పెద్దగా ఏమి చేస్తున్నారో అలా నేను చిన్నప్పటి నుంచి చూసాను చేసేసాం కాదు. మనం భగవంతుని నమస్కారం చేసినప్పుడు భగవంతుడు ఒక ఈ క్షమ ఆయన ఒక చూపు మన మీద పెడుతుంది. అది పెరిగినప్పుడు మనం పెద్దలా పెడతాం. సీతారాం లక్ష్మణ్ హనుమాన్. సో మనం ఇందాక చర్చించాము శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, విభీషణ్. సో ఎప్పుడైతే మనం భగవంతుడికి నమస్కారం చేస్తామో భగవంతుడు ఒక ఈక్షణ మన మీద పెడుతుంది. ఎలాంటి ఒక తేలిమి నేను ఒకసారి గమనిస్తాను. అది మట్టిలో ఆడి వచ్చినప్పటికైనా ఆడు ఏం చేస్తుందంటే తన యొక్క నాలుకతో దాన్ని చీకరిస్తుంది. కానీ ఇది గణపతి ఏం చేసేస్తుంది కదా. అలానే భగవంతుడు కూడా ఆయన ఒక ఈక్షణ మన మీద పడినప్పుడు మనం చేసిన అన్ని పాపాల నుంచి క్లియర్ అయిపోతాను, ప్యూరిఫై అవుతాను, పవిత్రంగా అయిపోతాను అనమాట. సో ఈ ఈక్షణ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ చాలా మంది పిల్లలు ఉన్నారని ఒక కథ చెప్తాను. నాకు తెలియదు మీ అందరికీ తెలుసో లేదో కానీ బారన్ రాత్స్చైల్డ్ ఆయన ఒక చాలా ధనవంతుడు ఉండేవాడు. అదే ఆయన ఎంత దీనికి ఉండేవాడు అంటే ఆ రోజు దాన్నే తను డబ్బులు అట్టించేవాడు మనుషులకు కాదు దేశాలకి. అంత ధనవంతుడు అనమాట, అంత గొప్ప ఆయన. అయితే ఆ రోజుల్లో సెల్ ఫోన్లు కెమెరాలు ఎలాంటివి లేదు కదా. ఆయన చాలా బలవంతుడు. ఆయనకి ఏంటంటే నేను దంతం ఎక్కి ఉంటే నేను ఎలా కనిపిస్తాను, దానికి ఒక చిత్రపటం. నేను దంట తీస్తుంటే ఎలా కనిపిస్తాను, నేను ఇయ్యాలంటే ఎలా కనిపిస్తాను అని అనేక రకమైన చిత్రపటాలు తన ఇంట్లో అలా పెట్టేశాడు. ఒకరోజు ఒక పిచ్చి ఆలోచన వచ్చింది, నేను ఒక మెస్టిరాడు అంటే నేను ఎలా కనిపిస్తాను. అయితే అప్పుడు ఫ్యూచర్స్ పిలిచారు. ఒక పెయింటర్ చాలా ఫేమస్, నేను గీస్తానండి కానీ మీరు ఇలా హృష్టపుష్టగా మంచిగా అర్పులు ఇలా అయినప్పటికీ మీరు నిష్ఠనాడుగా కనిపించడండి. ఆ ఒరిజినాలిటీ కావాలంటే ఒక 10 రోజులు ఎప్పుడాసం చేయండి. అప్పుడు మీకు మంచిగా మీరు నిష్ఠనాడుగా ఉంటే ఎలా కనిపిస్తే నేను గీస్తానంటే సరే అని నేను 10 రోజులు ఫాస్టింగ్ చేసుకున్నాను. చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫ్రాన్స్ లో జరిగిన ఘటన ఇది. ఫ్రాన్స్ లో ఒక పెద్ద చర్చ్ ఉందన్నమాట. ఆ చర్చ్ అతను నిలబడ్డాడు. ఈ పెయింటర్ ఏంటంటే అతని పక్క రేపు క్రాస్ చేసి గీస్తున్నాడు. తిరుమల మిస్టి వేడవాడు ఒక కటోరా ఒక డబ్బా తీస్తుంది, ఇలా అందరికీ అడుగుతున్నాడు, ఇతను గీస్తున్నాడు. అందమైన ఒక ఎవరిథింగ్ హ్యాపీ. అప్పుడు ఏంటంటే అందరికీ తెలుసు కదా ఇక్కడ ఏం జరుగుతుంది. ఒక అతను దెబ్బతో ఉంటే ఈ మిస్టి వేడిని చూసి ఒక డెబ్బ ఒక థ్యాంక్ వేశారు. ఏ శబ్దకి ఇతను కొంచెం వెనక వెళ్ళిపోతుంది. ఎందుకంటే తన ఒక దేశాలకి అప్పిస్తాను అంత కోటేశ్వరుడు, కోటి కోటేశ్వరుడు అనమాట. నా చిత్రం ఏంటని చెప్తే ఆ చిత్రపీఠం పాడవుతుందని ఇలా అడుగుతున్నాడు. కాకపోతే మేనేజర్స్ ఉన్నారు కదా, సెక్రటరీస్, నేను ఫేల్ అయ్యారు మనిషిని ఎవరు ఇలా ఈ డబ్బు వేసి వెళ్ళిపోయాడని. ఒక నెల తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయి ఆ మేనేజరు తను 1 ఫ్రాంక్ వేశాడు కదా, తనకి 10,000 ఫ్రాంక్ ఇచ్చారు. ఎందుకండి, ఎందుకు ఇస్తున్నారు నాకంటే మీకు వెళ్తుందా ఆ రోజు చర్చ దగ్గర ఒక ముష్టి వారికి నేను ఒక ఫ్రాంక్ ఇచ్చారంటే. నేను ఎంతో మందికి ఇస్తుంటే నాకు వెళ్తున్నాడంటే లేదు లేదు, అతను ముష్టిదాడు కాదు, అతను బారన్ రాత్స్చైల్డ్, చాలా రిచ్ పర్సన్. అయితే మీరు ఇచ్చిన భిక్షకి భిక్షగా తీసుకోవాలంటే తను ఇన్వెస్ట్మెంట్ గా తీసుకున్నారు, మీ దగ్గర ఇన్వెస్ట్ చేశాడు, ఇన్వెస్ట్మెంట్ కి వచ్చిన వెనక 10,000 ఫ్రాంక్స్ మీకు ఇస్తున్నానని. అయితే దీన్ని చెత్తటి కొత్త విషయం ఏంటి చెప్తాను అసలు యాక్చువల్ రీజన్ ఏంటి. సో ఇప్పుడు తన అన్నాడు కానీ నాకు తెలియదు. సో సెక్రటరీ అన్నాడు, అతను అన్నాడు నీకు తెలియదు కానీ అతను అతనికి తెలుసు కదా, అందుకోసం అతను అలానే వ్యవహరించాడు. సో ఈ కథ నేను ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడికి నమస్కారం చేసేటప్పుడు బయట మనకు తెలియదు ఆయన ఎంత చెప్తాడు, కానీ ఆయనకు తెలుస్తుంది ఆయన చెప్తున్నట్టేనాడు. అందుకోసం నేను అలానే మనకి దీవిస్తాను. నన్ను అర్థం అయినా మనం దాన్ని యాంత్రికంగా చేసినా కూడా ఆయన దీవిస్తారు. సో వందనంకి ఆచార్యుడు వర్ణేషన్. సో శ్రవణం, కీర్తనం, స్మరణం, బంధనం, సాఖ్యం, రహస్యం. రహస్యంకి ఆచార్యుడు ఎవరంటే లక్ష్మణ్ స్వామి. ఆయన ఎంత చక్కగా సేవను అందించాడు. 14 సంవత్సరాలు నిద్రపోలేదు, తినలేదు, ఒక ఆడ మనిషి వైపు చూడలేదు. సీతమ్మ తల్లి ఎప్పుడు కన్నా ఎప్పుడు కిందే కన్నా
అను చేస్తాడని తన మేఘనాథ్ను ఓడించగలడు. అసలు ఎప్పుడైతే రామాయణం మొత్తం అంత కథ ఎంత పుట్టైనప్పటికైనా శ్రీరాము గారు అవధని చక్కగా పరిపాలిస్తున్నారు అనే పట్టాభిషేకం అంతా అయిపోయిన తర్వాత అక్కడ అగస్త్యమని వచ్చారు. ఒకసారి అగస్త్యమని వచ్చి అడుగుడనమాట, అసలు ఈ లక్ష్మణుడు ఎలా చంపగలడు మేఘనాథ్ను, ఎందుకంటే అది అసంభవం. ఎవరైతే పెద్ద మేరకు సందర్శాలు తినలేదు, పెదకలేదు, ఎవరైతే ఆడ మనుషులు చూడలేదు, తన చేయదత్తారు. లక్ష్మణ్ అన్నారా, నేను అవన్నీ క్వాలిఫైడ్, అదంతా ఓకే, కానీ అప్పుడు శ్రీరాముడు గారు ఒప్పుకోలేదు. లేదే నేనే కదా స్వయంగా నా చెవులతో మీకు రోజు ఒక ఫలాన్ని ఇచ్చానంటే అప్పుడు లక్ష్మణ్ మీద అన్నయ్యా తినలేదు. మీరు ఎన్నిసార్లు ఇచ్చినా కూడా నేను దాన్ని పక్కనే పెట్టాను. కానీ అంటే ఇప్పటికీ కూడా నిజమండి, నేను ఎక్కడైతే ఈ ఫలాన్ని దిప్పు చేసి పెట్టేసుకున్నాను. మనం ఎక్కడెక్కడైతే ఉన్నాం, చిత్రపూట్లు, పంచవటిలు, బెల్లకారం మిల్లు, అయితే అతను అందరూ ఆశ్చర్యపోయారనమాట. అప్పుడు వెంటనే హనుమాన్ని పంపించారు. అప్పుడు లక్ష్మణ్ చెప్పిన ప్లేస్ లో బిగ్గింగ్ చేసేసి అన్ని ఫ్రూట్స్ ని తీసుకొచ్చారు అన్ని ప్లేసెస్ నుంచి అయోధ్యలో. అప్పుడు అందరు లెక్క పెట్టుకున్నారు, 14 సంవత్సరాలు 365 డేస్, కాను 7 ఫ్రూట్స్ తక్కువే ఉన్నాయి. అప్పుడు శ్రీరాముడు గారు అన్నారు, అయితే 7 రోజుల పాటు తిన్నావు అని లెక్క. లేదు, 7 రోజుల పాటు మీరు నాకు ఇవ్వలేదు అసంభవం. ఎవ్రీ సింగల్ డే నేను మీకు ఇచ్చాను అడ్డతుంది, మీకు ఇవ్వకుండా నేను తినలేవు. అప్పుడు హనుమాన్ అప్పుడు లక్ష్మణ్ అన్నారు, 7 రోజుల పాటు నేను కూడా తినలేదు. ఎందుకు? ఎప్పుడు ఆయన గుర్తు చేశారు, ఫస్ట్ డే ఎప్పుడైతే మన నాన్నగారు తరం పదించారని అది మనకి తెలుసండి. భరత్ వచ్చినప్పుడు ఆ రోజు మనం తినలేదు. ఎప్పుడైతే సీత అపహరించబడింది ఆ రోజు మనం తినలేదు. ఎప్పుడైతే మనకి అహిరాధను మనకి అభినించి తీసుకెళ్లిపోయారు ఆ రోజు మనం తినలేదు. ఏ రోజైతే రావణాసురుడు మాయా సీతను క్రియేట్ చేసి ఆయనకు తనని నరికేసాను మనమిందు మనం తినలేదు. ఏ రోజైతే మన ఇద్దరు యువతకి తరిపోయాను నాగాస్త్రాలతోని మనను తినలేదు. ఏ రోజైతే నేను మేఘనాథ్ ఒక దానంతో అన్కాన్షియస్ అయిపోయాను, ఆనందని సంజీవులు తెచ్చారు ఆ రోజు నేను తినలేవు. అండ్ ఏ రోజైతే మన వృద్ధాన్ని గెలిచామో ఆ రోజు తినలేదు. అది 7 రోజుల యొక్క క్యాల్కులేషన్. లక్ష్మణుడు ఆచార్య, దాస్యం కి ఆచార్య, సో శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, సాఖ్యం, దాస్యం, ఆత్మనివేదాన్ని, ఆత్మనివేదానికి ఆచార్య ఎవరు? జటాయుడు. ఆయనకు ఉన్న కెపాసిటీతోనే ఆయన భగవంతుని స్వరాన్ని అందించాడు. ఆయన ఒక దర్శుడు, ఒక ప్రతిపక్షి, తనకు అంత ఓపిక కూడా లేదు. కాను కూడా తన ప్రాణము ఉన్న వరకు కూడా రావణాసురుడితో ప్రట్లాడుతూ సీతమ్మను కాపాడడానికి ప్రయత్నించాడు. హీ గివ్ హిస్ 100%. దాట్స్ ద బ్యూటీ. నాకు ఒక కథ గుర్తిస్తుంది, ఎలా బిడ్డ దీవి దగ్గర చాలా మంది వచ్చారు. ఒక రాజాకి చాలా విలువైన బంగారం నాణ్యాలు తెచ్చాడు. అండ్ ఒక లేడీ ఏంటంటే సగం తినేసి ఉన్న చిన్న బెత్తలు తెచ్చింది అనమాట. సో తనకి అందరు చాలా విలువ ఇస్తారు బిడ్డదేవు. ఈ రాజాను పట్టించుకోవట్లేదు. అక్కడ రాజా అడిగాడు, మన బంగారం నాణ్యం తెచ్చి నుండి ఇంటి యొక్క పవాన్ని ఇచ్చి మీరు ఇంతలాగా ఆయన పెదవింటున్నారు. అక్కడ బిడ్డదేవి అన్నారు, మీ దగ్గర నీకు తాపంతా ఇంకా చాలా ఉంది, మీ ఐశ్వర్యంలో ఇది ఒక భాగం. కానీ ఆయన దగ్గర ఉన్నది ఒకటి తప్ప ఆయన దగ్గర ఏమీ లేదు. సో పూర్తిగా ఆయన దగ్గర ఏదైతే ఉంది మనం సమర్పించింది. సో భగవంతుడే మనం ఏమి సమర్పించాము అది ఎలాగే చూస్తారు. కానీ ఏదైతే మనం ఉంచేస్తాము దాని వైపు ఇంకా చూస్తారు. మనం ఏదైతే ఉంచేస్తాం, మన కెపాసిటీ ఎంత ఉంది, మనం ఎంత చేస్తున్నాం భగవంతుడి కోసం. మన దగ్గర 100% కెపాసిటీ ఉంటుంది, 100% ప్రయత్నించాలి భగవంతుడి సేవని అందించడానికి. సో అది జటాయం. అయితే ఇప్పుడు చివరికి వచ్చేసాము పాదసేవన. పాదసేవన ఎవరు చేశారు? భరత్ మహారాజ్. ఆయన ఏం చేశారు? ఆ పాదుకాల్ని, ఆ 14 సంవత్సరాల పాదుకాన్ని శోధించారు. రైట్? సో అందరూ శ్రీరామన్ గారిని పొగరొచ్చు, కానీ రామాయణంలో నా ఫేవరెట్ క్యారెక్టర్ అయితే భరత్ మహారాజ్. ఎందుకంటే అందరూ త్యాగం చేశారు, చెప్పగానే అందరూ సేవని అందించారు, కానీ భరత్ మహారాజ్ విరహంలో సేవ చేశారు. అది చాలా ఇష్టం. మేము ఎవరికైతే పెయిన్ ఇస్తామో ఆ మనిషిని ఎదురుగా కనిపిస్తే తప్పిస్తనిపిస్తే సేవ చేయడం ఓకే, మేము హ్యాపీ ఫీల్ అవుతాం. ఆ స్మైల్ అయినా చూడవచ్చు, ఆ హ్యాపీనెస్ అయినా చూడవచ్చు, ముఖాముఖి దర్శనం చేసుకోవచ్చు. కానీ విరహంలో మనిషి ప్రతిస్పందించడానికి కూడా లేరు. కానీ ఇక్కడ అంత పెద్దదైతే సేవ చేయడం అది చాలా గొప్పది. అండ్ అదే కాదు, సేవ చేసిన ప్రతి ఒక్కరూ ఎవరే అందరూ, కానీ భరద్వారాజ్ అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ కూడా ఆమె
ఎంత చక్కగా సేవను కొనసాగించారు అండ్ హోదని లేదు. ఆయన తప్పి ఏమీ లేదు, కానీ అందరూ ఆయన్ని నీవల్ల శ్రీరాముడు గారు వనవాసం కెళ్ళారు, ఆయన ఎంత చక్కగా దాన్ని తట్టుకున్నారు అండ్ ఒకసారి చదవకుండా జీవితాన్ని కొనసాగిస్తూ దాన్ని మరీ రెట్టిఫై చేసుకున్నారు. ఈ ఎందరో జీవితంలో అలాంటి పరిస్థితి రావచ్చు, ఆ సమయంలో మనం ఏం చెయ్యాలి అని భరత్ మహారాజ్ నిర్వర్తించాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన మేనమామ ఇంటి నుంచి తిరిగి వచ్చినప్పటికీ అయోధ్యను పరివేషం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. అతన్ని చూసి అందరూ చాలా చిరాకు పెడుతున్నారు, మీదన్నా ఇలా ఈమె మీదన్నా తనకేం తెలియదు కూడా అసలు ఏం జరిగింది. సో తన సొంత తల్లి ఇలాంటి ఒక పరివేషం తయారు చేసింది, కానీ ఇక్కడ ఆయన వర్త్ వదం లేదు. సరే జరిగింది, జరుగుతోంది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఇప్పుడు నేను శ్రీరాముడు వారిని ఎలాదైనా వెనక్కి తీసుకురావాలి. దట్ ఇస్ ది యాటిట్యూడ్ మెన్ షుడ్ హ్యావ్. మనకేంటంటే మనం సంఖ్యం చేస్తూ ఉంటాం, భయం చేస్తూ ఉంటాం, ఇతన్నన్నా నా జీవితంలో సమస్య. ఓకే సరే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఇతన్నన్నా సమస్య ఇతను ఏం చేద్దాం, అది భరత్ మహారాజ్ నేర్పించారు. మనకేంటంటే అన్ని అంటారు వేరే వాళ్ళ మీద ఫ్యాల్ తోసే ఏసీ కంఫర్టబుల్ అయిపోతాం, ఇతన్నన్నా అవుతుంది సో నేను ఏం చేసే అవసరం లేదు. మనకు ఆ ఫ్యాల్ ఫైండింగ్ మెంటాలిటీ ఉంటుంది, ఎవ్రీ లుకింగ్ ఇట్ ఫ్యాల్, ఇతన్నో భవిష్యం ఇతన్నో భవిష్యం. నాకు చిన్న ఒక హాస్యపరమైన ఒక ఘటన గుర్తొస్తుంది. ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మా ఆడికి వినిపించట్లేదు. అమ్మ ఆడికి వినిపించట్లేకపోతే ఆయన తీసుకురావాలి కదా, మీరు వస్తే ఏమైనా దానికి చికిత్స చేస్తానంటే ఆడేమైనా ఫీల్ అవుతుందేమో అని. అయితే ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆయనకి ఎంత దూరం నుంచి వినిపించట్లేదు ఏంటి అని మీరేం టెన్షన్ తర్వాత నేను రేపటిలో మీకు చెప్పేస్తాను ఎంత దూరం నుంచి ఆడికి వినిపించట్లేదు అని. నన్నేం చేశారు, ఇంటికి వెళ్ళి ఇంట్లో మేల్ గార్డ్ దగ్గరికి నిలబడారు. నిన్నది వాడు దాని బ్యాల్స్కి ట్రా చేస్తున్నారు, ఏంటి ఈరోజు వంట, అడేం జవాబు ఇవ్వట్లేదు. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళారు, ఏంటి ఈరోజు వంట, అసలు ఆడేం శబ్దం చేయట్లేదు. ఇంకా కొంచెం దగ్గరికి వంట గది బాబు వెళ్ళిపోయారు, ఏంటి ఈరోజు వంట, అడసం నిలబించట్లేదు. దగ్గర తొలిచి ఎవరు వచ్చారు, నువ్వేంటి ఈరోజు వంట. అప్పుడు వెంటనే ఆయన చెప్పింది, ఇప్పటికి 4 సార్లు చెప్పాను వింత వంక డైవర్ చేస్తాను మీకు వినిపించలేదు. అసలు మీకైనా వినిపించారా, అతనికి వినిపించట్లేదు, అసలు ఆయన చెప్పినా కూడా వినిపించట్లేదు. ఇది మన పరిస్థితి, ఇతరుల్లో దోషాలు కనిపిస్తాయి కానీ ఆ దోషాలు మనలోనే ఉంటాయి. సో భరత్ మహారాజ్ బ్లేమ్ గేమ్ చేయలేదు, మా అన్నదం అయింది, మా తరం అయింది, మీ ఎవరి వల్ల ఏమి వదిలేయండి, ఇప్పుడు ఏం చేద్దాం, శ్రీరాముడు అన్ని తీసుకొని వస్తారు. సో వెంటనే బయలుదేరాడు. దేని ఇప్పుడు ఏంటంటే అయోధ్య రాజులు అందరూ రెడీ అయిపోయారు, మేమే వస్తాము అందరూ అడ్లు బండి ఎక్కిపోయారు. అందరు ఎక్కిపోయిన తర్వాత మొత్తం అయోధ్య రాజులు అందరూ ఎప్పుడైతే బయలుదేరుతున్నారు, ఆ సమయంలో భరత్ అనుకున్నారు, నా అన్నయ్య చట్టం లేకుండా నడిచి వెళ్ళాడు, నేను ఇక గొప్ప రాజు కానీ ఇలాంటి ఒక రథం మీద ఎందుకోండి, ఆయన వెంటనే దిగిపోయారు, చట్టం తీసుకొని అన్ని తీసేసి నడుస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన నడేయడం మొదలుపెట్టారు వెంటనే అయోధ్య రాశులు మీరు నడుస్తే నేను ఎలా కూర్చుంటారు ఎద్దు పెండి మీద వాళ్ళ మీద దిగిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ దిగిపోతే నన్ను ఎందరు వృద్ధిలో పెద్ద వయసు వాళ్ళు. అప్పుడు వెంటనే టెన్షన్ భరత్ వెనుక కూర్చోం రథం మీద, ఇంకా వెంటనే చూసి అందరు దిగుతున్నారు. అప్పుడు భరత్ మహర్షి మనసులో అనుకున్నాడు, ఏం తప్పు చేశాను నేను ఇక్కడ, మీ ఏదైనా చేయాలనుకుంటే నేను ఎందుకు చేయలేకపోతున్నాను. అప్పుడు తనకు అర్థమైంది, నేను అందరి ముందు నడిచాను, అసలు అందరి వెనుక నడిస్తే ఎవరికి తెలిసేది కాదు, కానీ నా యొక్క దత్తిని నేను ప్రదర్శించాను, వెంటనే అవిరోధాలు ఆటంకాలు. మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం అంటే ఇది, మనం కూడా భక్తిని ప్రదర్శిస్తూ ఏదో ఒక ఆటంకాలు అవిరోధనాలు వస్తాయి. భక్తిని చాలా సింపుల్ గానే చేసుకోవాలి విదౌట్ అడ్వర్టైజ్మెంట్. మనకేంటంటే మనం ఒక చిన్న భావనం ఇచ్చినా ఏదైనా ఉపవాసం చేసినా 10 మందికి చెప్పాలని ఉంటుంది, అది చెప్తేనే ఒక సంతోషం, లేదంటే లేదు. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే భక్తులు మనకి ఇంకా అవిరోధనాలు ఆటంకాలు పెరుగుతాయి. ఎలా అయితే ఒక కప్ప ఎక్కువగా శబ్దం చేస్తే పాము పెట్టుకుంటుంది,
మనం ఎక్కువగా శబ్దం చేస్తే మాయ పెట్టుకుంటుంది. భక్తి చేసినప్పుడు చాలా సింపుల్ గా చేసుకోవాలి. ఇది ఒక మన పాఠం. మంట ముందరు ఎట్టిపోయారు, ఎట్టిపోయి ఎట్టిపోయి ముందుకెళ్ళేసరికి త్రివిదు ఇవి రాజ అతను అతనితో మాట్లాడేసి అతను కాళ్ళ మీద పడి చాలా వినయం కానీ మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళారు, మీరే నాకు దారి చూపించాలంటే ఆయన తీసుకెళ్లారు నరభరాజ్ మహారాజ్ దగ్గర. నరభరాజ్ మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చాలా సంతోషించారు. నరభరాజ్ మహారాజ్, నేను ఎప్పుడు మనసులో అనుకుంటే వింటున్నాను, భక్తి చేస్తే భగవంతుని దర్శనం అవుతుంది, దాని యొక్క ఫలం హరి దర్శన్. హరిని దర్శనం చేస్తే దాని ఫలం ఏంటి అని ఆలోచించాను. ఈరోజు దాని యొక్క సమాధానం నాకు దొరికింది. హరిని దర్శనం చేసినప్పుడు హరి భక్తుల యొక్క దర్శనం అవుతుంది అని. సో వెంటనే ఆయన భరత్ నారాజుని పోరాడే వాడ, ఓ మీ దర్శనం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అని. సో వెంటనే భరత్ మహారాజ్ అడిగారు, ఎక్కడున్నారు శ్రీరాముడు వారు? ఒక వెంటనే భరద్వాజుని నవ్వారు, ఎక్కడ ఉండరు శ్రీరాముడు వారు అని ప్రతి చోట్లో ఉంటారు కదా, అలా వాళ్ళ దగ్గర చెప్పండి ఏంటి చెప్తా అన్నారు. 14 చోట్లు చెప్పారు ఎక్కడైనా శ్రీరాముడు దేశిస్తారు. అది మానవ వస్తున్న పేరు చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా తులసి మాలని పూజ చేస్తాం అక్కడ ఉంటారు, ఎక్కడైతే రాముని అక్షరాలు జరుగుతుంది అక్కడ ఉంటారు, ఎక్కడైతే బ్రాహ్మణాన్ని సేవ చేస్తారు ఆ ఇంట్లో ఉంటారు, ఎక్కడైతే ఫ్యామిలీ దట్ ప్రేయర్స్ టుగెదర్ కుటుంబం భాగవతుడిని పూజిస్తారు ఆ అక్కడ ఉంటారు, ఎక్కడైతే వృద్ధుల్ని పెద్దవాళ్ళని రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు ఆ ఇంట్లో ఉంటారు అని ఆ పూర్తి పేరు చెప్పారు. కానీ ఎక్కడెక్కడ శ్రీరాముడు వారు ఉంటారు, ఎక్కడైతే సీతారామ లక్ష్మణ విగ్రహాన్ని పూజిస్తారు, ఎక్కడైతే సీతారామ లక్ష్మణ ఆకుంటారు అని సుమృతంత చెప్పినప్పటికీ భరత్ మహారాజ్ అంటారు, ఇంకా అతన్ని ప్లీజ్ మీరు చెప్పండి అక్కడ ఎక్కడున్నారు శ్రీరాముడు అన్నది చెప్పండి కావాలి చూపించండి. అప్పుడు భరద్వాజ్ మహారాజ్, చూపిస్తాను కానీ నువ్వు లాంటి భక్తులు వచ్చారు కదా అయోధ్య వాసులు, నన్ను అమ్మకి నేను కొంచెం నా హాస్పిటాలిటీ కొంచెం సేవని అందించాలి. సో అప్పుడు భరద్వాజ్ పని వెంటనే చాలా మంచి ఏర్పాట్లు చేశారనమాట, చాలా వైభవమైన ఏర్పాట్లు అనమాట. అంటే మంచి టెంట్స్ అనమాట, మంచి ప్రసాదము, మంచి ఏర్పాట్లు, వెనక నుంచి అసలు అప్సరాలు చాలా వైభవంగా అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో ఋషుల్లో మునిలో వాళ్ళ ఎన్నో సంఖ్యలు ఉన్నాయన్నమాట, వాళ్ళందరూ ఆ కామధేను ఆయమన్నారనమాట. ఏం కాలమది వెంటనే సృష్టించి వెళ్తుంది అనమాట. అప్పుడు ఇది ఎంత అందమైన పరివేషం తయారైపోయిందంటే కొంతమంది ఏమయ్యారంటే అంత వైభవం చూసి అక్కడే నిండిపోయారు, అక్కడే ఆగిపోయారు, ఇంకా ముందుకు వెళ్ళలేదు శ్రీరాముడి దగ్గర. ఇది మాయ యొక్క అసెక్ట్ అనమాట. సో మాయ యొక్క అసెక్ట్ ఎలా ఉంటుందంటే మనకి ఎలాగైనా భగవంతు నుంచి దూరం చేస్తుంది అనమాట. సో ఎంత వైభవం చూసి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయారు. సో నిజమైన జవల్ శ్రీరాముడిని వదిలేసి ఆర్టిఫిషియల్ డైమండ్ తట్టుకున్నారు. ఈ వైభవం చాలా బాగుంది, ఇండు చాలా బాగుంది, పరివేషం చాలా బాగుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక అతను చనిపోయాడు. చనిపోతే వెంటనే తన దగ్గర చాలా మంది వచ్చేసి, అయ్యా నేను యమరాజు ఒక డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను, సో మీరు స్మరణానికి వెళ్తారా నరకానికి వెళ్తారా? ఎందుకంటే మీరు చనిపోయారు కదా, మేము డిసైడ్ చేసుకోవాలి. ఇతను అన్నీ ఇదేంటంటే కొత్తది, ఎందుకంటే నేను ఒక నాస్తికుడు, నాకు ఈ గీత అంటే నేను పెద్ద జ్ఞానం లేదు కానీ నాకు అది మాత్రం తెలిసి మనం పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తామా, పాపం చేస్తే నరకానికి వెళ్తాను. ఇదేంటి మీరు కొత్తగా నన్ను చాయిస్ అని అడగడం ఏంటండి, చాయిస్ అనేది ఉండదు కదా. అప్పుడు వెంటనే డిపార్ట్మెంట్ మేము ఏంటంటే, లేదండి ఇప్పుడు గవర్నమెంట్ మార్చింది, మారింది కదంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని కొన్ని చట్టాలు కూడా కొంచెం చేంజెస్ అవ్వండి, ఇప్పుడు డెమోక్రసీ మీ చాయిస్ ఉంటుంది, ఇదండి మీరు నరకానికి వెళ్ళాలనుకుంటే ఈ యూట్యూబ్ లింక్ కొంచెం చూడండి, నరకం ఎలా ఉంటుంది సెలెక్ట్ చేస్తుంది, లేదు మీరు స్వర్గానికి వెళ్ళాలనుకుంటే ఇదండి బ్రోచర్, ఈ బ్రోచర్లో మీరు ప్రాజెక్ట్ చూసుకోండి. ఆయన మనసులో అనుకున్నారు, ఈ స్వర్గం ఏంటి అంత బ్యాక్వర్డ్గా ఉంది, ఎప్పుడు ప్రొఫెషన్స్ ఎవరు ఇస్తారు, ఉన్న ప్రింటింగ్ కంపెనీస్ కూడా ఆగిపోయాయి, ఎందుకంటే అన్ని ఈ వచ్చేస్తున్నాయి, ఈ ఇన్విటేషన్ కార్డ్ ఎక్సెప్ట్ ఈ ప్రసాదం అన్ని ఈ కదా, ఇప్పుడు ఈ ఇన్విటేషన్ ఈ అనేది ఈ ప్రొఫెషన్స్, ఇప్పుడు స్వర్గం అక్కడే ఉంది ఆ ప్రొఫెషన్స్ దగ్గర. ఆయన మనంతా యూట్యూబ్ లింక్ ఆన్ చేస్తారు, ఆ యూట్యూబ్ లింక్ అందరూ డాన్స్ చేస్తున్నారు, నరకం చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన వెంటనే అనుకున్నాడు, అయితే నరకమే బాగుంది, స్వర్గం ప్రొఫెషన్ చూస్తే అలా తపస్సు చేసుకుంటా ఇదే బాగుంది. సో ఎంత ఆలోచించిన తర్వాత నా మళ్ళీ వచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు, సార్ మీరు డిసైడ్ చేశారండి? అవునండి నేను డిసైడ్ చేసింది, నేను నరకానికి వెళ్తాను. ఆర్ యూ ష్యూర్ సార్? నేను నరకానికి వెళ్ళాను అనుకుంటాను. ఎస్ అదే నా డిసిషన్. ఇష్టం సార్ మీ డిసిషన్, కాకపోతే మా హెల్త్ మీకేం అవసరం లేదు, మీరు ఎక్కడైనా స్వర్గాన్ని వెళ్ళాలనుకుంటే మెట్లు ఎక్కిపోయి పైకి వెళ్ళిపోండి, నరకాన్ని వెళ్ళాలనుకుంటే లిఫ్ట్ వెళ్ళి ముందు పండుకెళ్ళండి.
ఇతను ఇంకా హ్యాపీస్ వెళ్ళిపోయారు. ఇంకా అందట్లా ఎక్కడంతా ఈ మెట్టలో ఇప్పుడు వాట్సాప్లో మరచి వెళ్ళిందుకు నేను ఎలా ఎక్కడికి వెళ్తాక ఇస్తాము. అది నిజంగానే శ్వరకు చాలా బాగా ఉంది, నరకనే బాగుంది. చిన్నగా లిఫ్ట్ లో వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా టచ్ చేసుకున్నారు, కొన్ని వెళ్ళిపోయారు. ఎప్పుడైతే నిలుస్తారో పని ఆయన కాలు బయటకు పెట్టినప్పటికీ ఆ బుచ్చులు పడిపోయారు. అక్కడ మలమిత్రాన్ని వాసనలు వచ్చాడు, వాసనలు వెంటనే గట్టిగా వచ్చారు. మేడం మేడం సారీ, మీరు రాంగ్ ప్లేస్ లో తీసుకొచ్చేసానండి, ఇది రాంగ్ ప్లేస్ అండి, ప్లీజ్ మేము పని తీసుకెళ్ళండి. లేదు సార్, మీరు కదా సెలెక్ట్ చేశారు నరకాన్ని. కానీ మేడం ఇప్పుడు మీరుతో ఇలా లేదు మేడం, అదే అవుతుంది నా పబ్లిసిటీ డిపార్ట్మెంట్ అదే అనుకోవద్దండి, అది నా పబ్లిసిటీ డిపార్ట్మెంట్ అడ్వర్టైజ్మెంట్. కానీ నిజానికి నరకం ఇలానే ఉంటుంది సార్, అది మీద ప్రాబ్లం ఎక్కదు. పబ్లిసిటీలో మనం చాలా ఇది అయిపోతున్నాం అసలు, ఎవరక మనకి తినాలని ఉండదు అలాంటిది కూడా. ఆ కాన్ఫ్లిక్స్ ఇలా పడిపోతాయి, ఆ పానీలో పెడుతుంది, ఆ హనీ ఇలా పెరిగినప్పటికీ మనం చాలా అట్రాక్టివ్ అవుతుంటాం, మనం తినాలి నేను చాలా బాగుంటుందని. కానీ నిజంగా అసలు నిజంగా దాంట్లో ఏం లేదు, దాని మనం కూడా ఇడ్లీ డోసాలో కొంచెం స్ట్రెంత్ ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ ఒక నైబాబుని చూసేస్తూ అయోధ్య రాసి నుంచి ఉండిపోయారు. ఇంకా అసలు మేము ఇంకా ఉండము అని అయితే మీరు అనుకోవచ్చు, అయోధ్య వాసులకి ఇంత వైభవం ఎలా వచ్చింది, ఇంత వైభవం ఎలా వచ్చిందంటే ఎప్పుడైతే శ్రీరాముడిని చూస్తాము అని ఆలోచనతో కాలు ముందుకు పెట్టారో ఎంత సుకృతిని సందేహం చేశారు. మనం ఎప్పుడైతే మీరు ఇంట్లో నుంచి కాలు ముందుకు పెడతామో, నేను ఎప్పుడు ప్లేస్కి వెళ్ళాలి, రామనారాయణ టెంపుల్కి వెళ్ళాలి, ఎవరి అంటే వెంటనే మనకి ఎంత సుకృతి సంపాదిస్తారు. దాన్ని రుజువు నేను చెప్తాను, ఎప్పటివరకు ఈ అశ్వమేధ యాగాన్ని చేశారు యుధిష్ఠిర మహారాజ్, చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ యాగం పరిపూర్ణం అయిందని మనకి ఎలా తెలుస్తుందంటే, యుధిష్ఠిర మహారాజ్ ఒక రాజ్యంలో పెద్ద గంట ఉండేది, అది దానికి బట్టి అది వేపుతుందన్నమాట. దాని అర్థమే యాగం కంప్లీట్ అయింది. కానీ ఈసారి ఆయన అశ్వమేధ యాగం చేసినప్పటికీ ఆ గంట మేరట్లేదు. ఏంటి, ఎక్కడ తప్పు చేశాను, అందరినీ ఆహ్వానించాను, అందరికీ భోజనం పెట్టాను. అప్పుడు తెలిసింది ఒక ఋషికి ఆయన భోజనం పెట్టలేదు. అప్పుడు వెంటనే యుధిష్ఠిర మహారాజ్ వెళ్ళి ఆ ఋషితో చెప్పారు, స్వామీజీ మీరు అండి కొంచెం భోజనం స్వీకరించండి అంటే నేను రానండి. నేను అంటే మీరు దేవి అశ్వమేధ యాగాన తాను ఒక ఫలితాన్ని నాకు ఇస్తే అప్పుడు నేను ఇంటికి వచ్చి భోజనం చేస్తాను. ఎలా చేస్తామంటే దేవి కాదమ్మా, ఇది మొదటి అశ్వమేధ యాగం, మీరు వస్తే అది సార్ అవుతుంది. అలా దేవు అయినప్పుడు నేను మీకు ఇస్తానంటే లేదు, ముందు నేను అప్పుడు నేను వస్తాను. ఎంత పెద్ద సమస్య, నేను ఇంకా చేయలేదు అని ఇంకా మధ్య రానట్లేదు, ఏం చేయాలో అర్థం అవట్లేదు. అతను ద్రౌపది చెప్పింది ఇంత చిన్న మాట, రేపు తీసుకొచ్చేస్తాను స్వామీజీకి భోజనానికి. రేపు తీసుకుని వచ్చేసింది మధుష్ఠరు. అతను ఎలా సాధ్యం, ఎలా వర్తించావు? అతను రేపు జరిగింది, ఏ శాస్త్రంలో చెప్పబడింది కదా, మనం ఇంటి నుంచి ఎప్పుడైతే బయటికి అడుగు వేస్తామో, ఒక సాధువుని చూడడానికి వెళ్తున్నాను ఈ రోజు, స్వామిని చూడడానికి వెళ్తున్నాను ఈ రోజు అని అనుకున్నప్పటికీ, ఒక్కొక్క పద ఒక్కొక్క కాలు నొప్పికి ఇచ్చినప్పుడు దేవుడు కాదు కోరికి అశ్వమేధ వైభవం చేసిన ఫలితం ఉంటుంది దాంట్లోనే. అదే నాట ఎన్నో నేను ఆగిపోయినాను, మిమ్మల్ని చూడడానికి వచ్చాను కదా, కోరికి అశ్వమేధ ఫలం తప్పించేసాను. సో కూడా శ్రీరామరాజు ఇప్పుడు స్వర్గం నుంచి కూడా అసలు ఎన్నో వాళ్ళ మీద ప్లానెట్స్, ఎన్నో ఐశ్వర్యాలు, వైభవాలు అన్ని దానికి ఇవ్వడం జరుగుతున్నాయి. అందుకోసమే కదా భక్తుడు పాపండ వద్దు పెన్నెల మీద అనుకుంటాడు, ఎందుకంటే పెన్నెలు చేసిన కష్టమే, మరియు పెన్నెని అనుభవించడానికి మళ్ళీ జన్మం తీసుకోవాలి, పాపం చేసిన ప్రాబ్లం. అందుకోసం భక్తులు అనేసరిక భక్తులు చేస్తాడు, అనుదానం చేసినప్పుడు అది కృష్ణ ప్రసాదం లెక్క అనుదానం చేస్తాడు, కృష్ణుడిని చుట్టూ జీవితాన్ని నడిపిస్తాడు అనమాట. ఇంకా వాళ్ళందరూ రెడీ అయిపోయారు, ఇంకా ఇక్కడ ఎండిపోయారు, ఇక్కడ పెరుమాలకి వెళ్ళిపోతున్నారు. ఆ లోపల వాళ్ళు వచ్చేస్తూ ఉంటే లక్ష్మణ స్వామి, ఎందుకంటే వాళ్ళు సేవ్ చేసి కదా క్షత్రియులు, ఏదో శబ్దం వస్తుంది, ఎవరు వచ్చినట్లు ఉన్నారు, వెంటనే చెట్టిపోయాడు. చెప్పేటప్పుడు దూరం నుంచి గజం కనిపించింది, అది భయోధ్యాత్మజం, తప్పకుండా భరత్ వస్తున్నాడు, మిమ్మల్ని ఆక్రమించడానికి వస్తున్నాను, గురు చాలా విశ్వాసపడుతున్నాడు. ఇక భరత్ను నేను వదిలేను, భరత్ను నేను చంపేస్తాను. అప్పుడు శ్రీరాముడు గారు ఎంత మనకి తెలియదు దేనికోసం వస్తున్నాడు. సీ ఇది కూడా మనకు ఒక పెద్ద ప్రాబ్లం మన జీవితంలో, మనం వెంటనే జడ్జ్మెంటల్ అయిపోతాం, ఎవరికైనా దహారంగా మనిషిని చూసిన వెంటనే ఏదేదో చేస్తాము. అది ఏమైంది నిజం మనకి తెలియదు, కానీ మన ఊహ ఇలా ఏమో అనాయమో ఇలా ఏమో అనాయమో ఇలాదో అనుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను, ఒక హస్బెండ్ వైఫ్ కొత్తగా పెళ్ళయింది, సో కొత్తగా పెళ్ళయింది అంతా బాగానే ఉంది, కానీ ఈ హస్బెండ్ నేను వెళ్ళినప్పుడు రైట్ ని బదిలిస్తే అంటాడు, ఏంటి నా రెడీగా ఉందా లేదా ప్యాసి, నువ్వు వెళ్తే
వేడిని లడిగా ఉందా లేదా సార్ అంటే లేదంటే ప్రతిదానికి లేదంటే ఏదైనా ప్రతి ఆయనకు చాలా భయంగా ఉంది. ఒకసారి ఒక నెల అయిన తర్వాత స్నేహితురాల దగ్గరికి వెళ్ళిపోయి మా హస్బెండ్ ఎల్లప్పుడు లేదంటే లేదంటే నాకు చాలా భయంగా ఉందంటే ఈయన కొంచెం స్మార్ట్గా ఉంది. లేదంటే ఏంటి అడుగులే చూద్దామా. అయితే ఈ రోజు కొంచెం ధైర్యంగానే ఉంది. హస్బెండ్ భయం మొదలుపెట్టారు ప్రతినేసరిక ఎక్కడా వేడిని లడిగా ఉందా లేదంటే. ఈ రోజు ఆవిడ వంట పెట్టి నుంచి బయటికి వచ్చింది. లేదంటే లేదంటే సెలవుల్లో స్నానం చేస్తుంటాను. అదే కదా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఒక నెల నుంచి. లేదంటే సెలవుల్లో స్నానం చేస్తుంటాను. ఆవిడ అసలు అలానే చేయలేదు. సెంటెన్స్ కంప్లీట్ చేయకముందు ఏదేదో ఆలోచించేసింది. అలా మనం కూడా ప్రతి పరిస్థితిని ఏదేదో ఆలోచిస్తాం ఏదేదో ఊహించేస్తాం కదా. చాలానే రాముదారు అనుకున్న లక్షణం పెరిగి ఎందుకు అంతనాడు ఆలోచించేస్తున్నాను. అసలు రాను మనిషికి మెరస నన్ను వెనక్కి తీసుకురానికి వచ్చాడు అని అప్పుడు వెంటనే ఇంకా ఆయన వచ్చారు. భారత వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే లక్ష్మణ్ యొక్క కాళ్ళ మీద పడిపోయారు. లక్ష్మణ్ అంటే నేను ఆ కాళ్ళ మీద లేదు నేను శ్రీ రామదారి స్థానమే అందిస్తున్నావు కదా. అప్పుడు వెంటనే ఇద్దరు ఒకరిని ఒకరికి అవలహించారు. అప్పుడు లక్ష్మణ్ నువ్వు ఇక్కడే కూర్చో నేను శ్రీ రామదారిని పిలుస్తాను. అప్పుడు లక్ష్మణ్ లోపలికి వెళ్ళి పర్మశాల లోపల శ్రీ రామగారు ఉంటే ఆయన పించి బయటికి తీసుకొచ్చారు. ఇది కూడా ఒక మంచి వినపాటం. ఈ భగవంతుని మనం డైరెక్ట్ గా అప్రోచ్ చేయలేదు. లక్ష్మణుడు అంటే ఆదిశేషుడు ఆది గురు గురుతత్వ గురు ద్వారానే భగవంతుని దగ్గర మనం చేరగలుగుతాం. సో ఎప్పుడైతే ఆయన లక్ష్మణస్వామి యొక్క శరణాగతి తీసుకున్న వెంటనే ఆయన శ్రీరాముడికి దగ్గరయ్యారు. అది వెంటనే శ్రీరాముడు అండ్ భరత్ మహారాజ్ ఒకరిని ఒక్కర కవగలించారు అన్నమాట. సో ఇలా మన జీవితంలో కూడా శ్రీరాముడు గారిని మనం బహిష్కరించేస్తాము. మన హృదయ మందిరం నుంచి మన హృదయ రాజ్యం నుంచి ఇక్కడ చాలా ఆనందాన్ని పోషిస్తున్నాము గురుసుకి. కానీ అనితో నిన్నీ నాలుగు మేఘం ఉంది లేభం ఉంది మదన సరే ఉంది నాలుగు తేటం ఉంది అని కూర్చొని ఏడవతుంటా సరే ఉన్నది. కానీ ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు మీద ఒక అరటి నిండ పెట్టి శ్రీరాముడి వారిని మళ్ళీ రాజ్యం తిరిగి తీసుకురావాలి. అయితే భరత మహిళ చేయించేశారు. 14 సంవత్సరాలు ఆ పాదుకర్ణ సేవని చేస్తూ చాలా పేషెన్స్ గా శ్రీరాముడు ఒక కృపా కోసం నేర్చి ఉన్నాడు. అలా మనం కూడా 14 సంవత్సరాలు కాదని కదా కానీ వేరు ఇస్కాన్ టెంపుల్లోనే 16 మానాలు చేస్తుంటూ ఉంటాం. ప్రతిరోజు 108 పురుషులు ఉంటాయి. ప్రతి ఒక్క పురుషుల్లోనే శ్రీరాముడు గారి పేరు కృష్ణుడు గారి పేరు హరే కృష్ణ 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 హరే హరు హరే రామ 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 హరే హరే అని చెప్తున్నట్టు 8 పురుషులు 16 మాల 2 ఎరస్ పెడుతుంది. ఎవ్రీడే చేస్తూ ఉంటాం. వ్యక్తిని మనకి పేషెన్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు చేస్తాను వ్యక్తి ఈ రోజు జీవితంలో అన్ని సరిగ్గా అవుతామంటే అవ్వదు. సాధన అనేది ఒక టైం పెడుతుంది. ఒక సాధకుడు నిన్న నెలసిన 2 దినాలు పేషెన్స్ అండ్ ఎంతూజియాజం ఉండాలి. ఎస్ ఐ హ్యావ్ టు డూ ఇట్. ఎస్ ఐ హ్యావ్ టు బి పేషెంట్ ఆల్సో ఫర్ ద లార్డ్ టు షో హిజ్ మర్సీ. ఆ 2 గుణాలు మనలో ఉండాలన్నమాట. సో జస్ట్ లైక్ భరత్ మహారాజ్ వెయిటెడ్ ఫర్ ది లార్డ్ ఏదైనా సాధక లైక్ ఐ షుడ్ వెయిట్ ఫర్ ది లార్డ్ వెరీ పేషెంట్లీ. దెన్ ఇట్ ఈస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్ లైక్ బ్రహ్మ అంటారు తత్తే ముఖం పాంసు సమీక్ష మానం దేవాత్మకృతం వితాకం ఇది బ్రహ్మస్థుతిని వస్తుంది. శ్రీమద్ భాగవతం 10వ స్కంధం బ్రహ్మ అంటారు. మన జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కానీ మనం ఏం చేయాలంటే చాలా పేషెన్స్ గా భగవంతుడి ఒక అనుగ్రహం కోసం వేచి ఉండాలి అండ్ అర్థం చేసుకోవాలి. నా జీవితంలో వచ్చిన ప్రాబ్లమ్స్ నా ప్రయోజన కర్మ ఫలితాల వల్ల వస్తున్నాయి. ఇదన్నా వెయిట్ చేస్తున్నప్పుడే బద్ధకంగా ఉండలేదు. హరితుగా కుదరదే నన్ను హృదయంతో మనసుతో వాక్తో శరీరంతో భగవంతుని సేవాన్ని అందిస్తూ ఉంటాను. అప్పుడు ఏమవుతుంది జీవితి తప్పి దయాభక్ అప్పుడు ఏమవుతుందంటే మన జీవన అత్తుడు అతను ఈ శరీరాన్ని వదిలిన తర్వాత జస్ట్ లైక్ ఓకే లెజిటిమేట్ సన్ ఆఫ్ ఏ ఫాదర్ తన ఏం చెప్తే అనసిన లేదు. ఫాదర్ పరంపరించిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రాపర్టీ తనకు వస్తుంది. ఆయన ఒక భక్తుడు అనేసరిగా తన జీవితాన్ని ఇలా గడిపితే జీవిత చిరం అంటే ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ప్రయాణకాలి కృష్ణ వెల్కమ్ లార్డ్ రామా వెల్కమ్ అండ్ హీ మై టేక్ దెన్ బాయ్ విచ్ ఇస్ హ్యాపీ బి పేషెంట్ అనమాట. సో విత్ దిస్ ఐ విల్ ఎండ్ ఇట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ పేషెంట్ అండ్ ఇంజనీరింగ్. శ్రీ రామచంద్ర హలో శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వారాజీ.
సుమధుర భాషిణి ఇదైతే మీరు చాలా ప్రేమతో మనకి రావు గారి గురించి, నవమిన భక్తి గారి గురించి కూడా మనకి ఎంతో చక్కగా వివరించారు. ఒకసారి మాతాజీని చెప్పండితో. ఇప్పుడు మాతాజీ సత్కరించాల్సి ఉందిగా నారాయణ కుటుంబ సభ్యుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే జనటైజ్ కంపెనీ వ్యవస్థాపకులైన అరారని శ్రీ శ్రీనివాస్ ఉడమరి గారిని కూడా కోరుకుంటున్నాం. Thank you.